గుడ్ మార్నింగ్ నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికలో విద్య కోసం విదేశాలకు అంటూ కూడా ఓ బ్యానర్ ఐటమ్ ని హైలైట్ చేసింది చలో అమెరికా కెనడా యూకే ఈ ఒక్క ఏడాది కొత్తగా ఆరు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల మంది పైన కరోనాకు ముందు నాటి కంటే అంటూ కూడా ఉద్యోగాలు చేస్తున్న వారు భారీగా పెరిగారు ఇక విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించేవారు భారీగా పెరిగారు అంటూ కూడా ఓ కథాంశాన్ని ప్రచురించింది ఈనాడు ఇక మరో అంశంగా గోల్డెన్ పోషక పోషకాహారాలు వేష్ మొక్కజొన్న జన్యువుల మార్పిడితో కొత్త వంగడం దేశంలో అభివృద్ధికి కేంద్ర అనుమతి కోరం రక్తహీనత నుంచి కాపాడే సోయా వంగడాలపై పరిశోధన అంటూ కూడా భారత వరి పరిశోధన సంస్థ డైరెక్టర్ సుందరం వెల్లడించారు ఇక దానికి సంబంధించిన వార్త ఈనాడు హైలైట్ చేసింది ఇక మరో అంశంగా దాడులకు వెరవం మా కల్ మా కళ్ళలో నీళ్లు రావు నిప్పులు వస్తాయి బార తిరుగుబాటుకు దేశాన్ని ఏకం చేస్తాం త్వరలో భారత జాగృతిగా విస్తరణ తెలంగాణ జాగృతి స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు భారతీయ జనతా పార్టీపై తిరుగుబాటుకు దేశాన్ని ఏకం చేస్తామని తెలంగాణ తరహా ఉద్యమాన్ని దేశమంతట తెస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు ఇక దానికి సంబంధించిన వార్తనే ఈనాడులో చూసుకోవచ్చు ఇక మరో అంశంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కి సంబంధించింది ఢిల్లీలో సీఎం కేసీఆర్ రేపు బారాస జాతీయ కార్యాలయం ప్రారంభం హాజర్ కానున్న అఖిలేష్ తేజస్వి రాకేష్ టికాయత్ నేడు రేపు దేశ రాజధానిలో రాజశ్యామ యజ్ఞం యాగం అంటూ కూడా చూడొచ్చు వార్తని అంకురమే అద్భుతమై రాష్ట్రంలో స్టార్టప్లకు లకు అగ్రతాంబులం ట్రై గోబర్ సదస్సులో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు దానికి సంబంధించిన వార్త మరో అంశంగా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత భారత్ చైనా బలగాల ఘర్షణ ఇరు దేశాల సైనికులకు గాయాలు అరుణాచల్ లో తవాంగ్ సెక్టార్ లో ఈ నెల తొమ్మిదిన ఈ ఘటన చోటు చేసుకుంది రాడ్లు కర్రలతో వచ్చిన డ్రాగన్ దళాలు ఇక ధీటుగా బదిలించిన భారత్ జవాన్లు అంటూ కూడా గాల్వన్ ఘర్షణ నాటి చిత్రం అంటూ కూడా వార్తను చూడొచ్చు ఇంకా మరో అంశంగా ఢిల్లీలో తరగతి గది ప్రెసెంటేషన్ పరీక్షలు మూల్యాంకన విధానంపై ఉన్నత విద్యా మండలి చర్చ అంటూ కూడా వార్తను చూడవచ్చు ఇంకా ప్రయోజనం వెనుక ప్రమాదం పొంచి ఉంది అంటూ ధరణికి సంబంధించిన వార్తని హైలైట్ చేసింది ఈనాడు ధరణి పోర్టల్లో యాజమాన్య హక్కుల మార్పిడిలో చిక్కులు అమ్మిన భూములను మళ్లీ సొంతం చేసుకుంటున్న పాత యజమానులు అడ్డుకుంటున్న ఓ వ్యవస్థ ఉండాలంటున్న బాధితులు అంటూ కూడా వార్తను చూడొచ్చు ఇక మరో అంశంగా కాంగ్రెస్లో కమిటీల చిచ్చు రగిలిన అసంతృప్తి నేతలు నా ప్రమేయం లేకుండానే కూర్పు అంటూ కూడా బట్టి వ్యాఖ్యలను చూడొచ్చు ఉమ్మడి మెదక్ జిల్లా పదవులపై రాజనరసింహ ఆగ్రహం అంటూ కూడా ఈ కాంగ్రెస్ కమిటీల చిచ్చు అంటూ కూడా వార్తను హైలైట్ చేసింది ఇక మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణలో ఒకసారి చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ బ్యాన్ రైటంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్కి సంబంధించిన వార్తనే హైలైట్ చేసింది నాలుగేళ్ల నవ్యపథం ఇక తెలంగాణ అభివృద్ధి దిశగా సాగుతుంది అంటూ కూడా ఇదే కథాంశాన్ని హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ముంబై కన్నా గ్రేట్ అంటూ కూడా తలసరి ఆదాయంలో రెండు మూడు స్థానాల్లో హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలు అంటూ కూడా టీఎస్ డిపిఎస్ నివేదిక రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వెల్లడి అంటూ కూడా ఓ అంశాన్ని ప్రచురించింది సర్కార్ దావాఖానాల్లో జడ్జి కాన్పు ప్రభుత్వ దావాఖానాపై నమ్మకంతో కాన్పు కోసం వచ్చాను తెలంగాణలో గతం కంటే ఇప్పుడు ప్రభుత్వ దావాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి ఇక్కడ వైద్య సేవలతో పాటు మౌలిక సదుపాయాలు కూడా బాగున్నాయంటూ కూడా జడ్జి కాన్పుకు సంబంధించిన వార్తను చూడొచ్చు కవల కళ్యాణ లక్ష్మి పార్లమెంట్ పార్లమెంట్ లో రేవంత్ రెడ్డికి జరిగిన అవమానంపై నిర్మలా సీతారామన్ సంబంధించిన వార్తని హైలైట్ చేసింది తెలంగాణ వాళ్ళు హిందీ కంజోర్ పార్లమెంట్ సాక్షిగా అవమానించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రూపాయి ప్రశ్నపై అసభ్య వ్యాఖ్యలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి నోరుచారారు నిండు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ వాళ్ళ భాషను అవమానించారు తెలంగాణ నుంచి వచ్చి సభ్యులు కంజోర్ హిందీ మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు అంటే కంజోర్ హిందీ వచ్చే రాని హిందీలో మాట్లాడితే వచ్చే రాని హిందీలో ఈమె సమాధానం చెప్తుందట ఇది ఈమె గొప్పతనం అంటే భాష రానంత మాత్రాన భావం అర్థమైతే లేదా మేడంకి అది కూడా అర్థం కాదు ఇక దీనికి ఇంకా గమ్మత్ చెప్పన్నా కనీసం స్పీకరు రేవంత్ రెడ్డికి ఇంట్రడక్షన్ ఇస్తేనేమో ఆయనకి ఇబ్బంది అవుతుంది కాకపోతే ఈమె ఇట్లా మాట్లాడుతుంది అని ఇంత కూడా కనీసం ఒక అసంతృప్తి కూడా వ్యక్తం చేయలేడు ఇక తెలంగాణ వాళ్ళ భాష మీద ఉన్న వీళ్ళకు గొప్ప అది